రేపు గురువారం మనకు నవరాత్రుల్లో వస్తుంది కాబట్టి ఏంటంటేనండి తులసి మొక్క దగ్గర ఇలా చేస్తే చాలండి మీకు ఇక తిరుగుండదు ధనం అనేది దుష్కరావడానికి అవకాశం ఉంటుంది డబ్బు నాలుగు వైపుల నుంచి కూడా మీరు కోరుకున్నంత వచ్చి పడుతుంది కాబట్టి ఏంటంటే మనం గురువారం పూట చక్కగా తులసి మొక్క దగ్గర ఈ విహారం చేయడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలానే ఏంటంటే మంచి శుభ ఫలితాలు కూడా వస్తాయని మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి తులసమ్మ సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలనుకున్న ఆ తల్లి యొక్క అనుగ్రహంతో సంపాదన పెరగాలని కోరుకునేవారు ఖచ్చితంగా ఇప్పుడు చెప్పే పరిహారం చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట ఆ రిజల్ట్ ని చూసి మీరు ఆశ్చర్యపోయే అవకాశం ఉంటుంది నార్మల్ గా ఏంటంటే తులసి మొక్క అందరి ఇళ్లలో ఉంటుంది కాబట్టి తులసి మొక్క అంటే దగ్గర ఇలా చేసుకోవడం వల్ల అయితే చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడవచ్చు ఎవరికైతే అండి చాలా వరకు కూడా మనం చూస్తూ ఉంటాం కదా మనకు కూడా కొన్నిసార్లు కావచ్చు కొన్ని సిచ్యువేషన్స్ లో కావచ్చు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఎలా అంటే మనము చాలా వరకు కూడా ఎంత సంపాదించుకున్నా కానీ లాస్ట్కి వచ్చేసరికి చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలకుండా పోతుంది మేమింత కష్టపడి సంపాదిస్తాం కానీ మా దగ్గర అసలు రూపాయి కూడా ఉండనే ఉండదండి అని బాధపడిపోతుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పి చిన్న పరిహారం చేసుకోండి ఖచ్చితంగా ఏంటంటే సంపాదన అంటే మీ దగ్గర నిలకడగా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇది గురువారం పూట మాత్రమే మనం ఆచరించాలి అలాంటప్పుడు ఫలితం అయితే వస్తుంది మన జీవితం మారిపోయి మనకి ఏంటంటే చక్కటి యోగం అనేది ప్రాప్తిస్తుంది ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట మీరు ఈ పరిహారం చేసేటప్పుడు ఖచ్చితంగా అండి వంటి స్నానమైన సరే చేసుకోవాలి ఎందుకంటే నవరాత్రుల్లో వస్తుంది కాబట్టి పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైన రోజండి ఈ రోజున మనం ఎలాంటి పరిహారం ఇలా ఎలాంటి పరిహారం చేసుకున్నా ఖచ్చితంగా ఫలితాలు అయితే చూస్తారనమాట కాబట్టి అందరి ఇళ్లలో ఉండే తులసికోట దగ్గర ఈ పరిహారం చేసుకోండి ఎవరికైతే రూపాయి కూడా మిగలటం లేదని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ల పరంగా ఏంటంటే పరిహారం ఉపయోగపడుతుంది దీనికి ఒక రూపాయి బిల్ల కావాలి ఖచ్చితంగా రూపాయి బిల్లని తీసేసుకుని గురువారం పూట ఇలా ఆచరించుకోవటం వల్ల అయితే చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడవచ్చు ఆ రిజల్ట్ చూసి మీరు ఆశ్చర్యపోయే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట మీరేం చేయండి అంటే ఉదయాన్నే లేచి మీరు అంటే మీ పనులు చేసేసుకున్న తర్వాత ఈ పరిహారం ఎప్పుడైనా చేయొచ్చండి ఉదయమైనా సరే చేసుకోవచ్చు సాయంత్రమైనా సరే చేసుకోవచ్చు ఎప్పుడు చేసిన ఫలితాలు అయితే మీకు అంతగానే వస్తాయన్నమాట ఆ అమ్మవారి అనుగ్రహంతో ఏంటంటే చేతిలో చిల్లిగవ్వ లేని వారికి కూడా ఏంటంటే ధనం నిలకడగా ఉండటానికి అవకాశం ఉంటుంది కొంతమందికి డబ్బు ఏంటంటే ఈ రోజు 100 రూపాయలు వస్తే వెంటనే క్షణాల్లో ఏంటంటే ఆ 100 రూపాయలు ఖర్చు అయిపోతూ ఉంటాయి అలాంటి సిచ్యువేషన్లో కూడా కొంతమంది ఉంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా కూడా ఏంటంటే ఈ పరిహారం అనుకూలిస్తుందని చెప్పొచ్చు ఇది ఎవరికైనా సరేనండి తప్పకుండా ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి విధంగా ఆచరించుకోండి మీరు అంటే దీపం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు కానీ ఈ గురువారం రోజున ఖచ్చితంగా నమస్కారమైన సరే చేసుకోవాలి అలా నమస్కారం చేసేసుకుని అనంతరం ఏంటంటే రూపాయి బిల్లని తీసుకోండి రూపాయి బిల్లు అయితే సరిపోతుంది ఆ రూపాయి బిల్లని ఏంటంటే నీళ్లతో కానీ పాలతో కానీ కడగండి కడిగిన తర్వాత ఆ రూపాయి బిల్లని మీరు ఏం చేయనంటే కనుకనండి ఇలా తులసికోటని తాకిన తర్వాత తులసికోట మొదట్లో ఏంటంటే రూపాయి బిల్లని పెట్టుకోండి ఇలా పెట్టేసి సంకల్పం చెప్పుకోండి సంకల్పం చెప్పేసుకుని దాన్ని ఏంటంటే కనుక ఒక 16 నిమిషాల పాటు వదిలేయండి అలా వదిలేసిన తర్వాత మళ్ళీ ఆ రూపాయి బిల్లని తీసేసి దానికి ఉన్న మట్టిని మొత్తం చక్కగా దులుపుకొని మనం ఏంటంటే ఆ రూపాయి బిల్లని మన దగ్గర పెట్టుకోవాలన్నమాట అంటే మీ పర్సుల్లో పెట్టుకోండి మీరు జేబుల్లో పెట్టుకోండి లేదంటే కనుక మీరు ఏదైనా బ్యాగ్ని క్యారీ చేస్తే అందులో కూడా మీరు పెట్టుకోవచ్చు అది ఇంకా మీ ఇష్టం అండి ఎలా పెట్టుకున్నా కానీ ఫలితాలు అయితే ఖచ్చితంగా మీరు చూడగలుగుతారు జేబులో చిల్లి గవ్వ లేని వారికి కూడా ఏంటంటే ధనం ఆకర్షిస్తుంది ధనం అంటే ఉండటానికి అవకాశం ఉంటుంది డబ్బు మిమ్మల్ని వీడకుండా ఉండదు అలానే ఏంటంటే చాలా చాలా మంచి రిజల్ట్ కూడా వచ్చే ఫలితాలను అయితే మీరు చూసే అవకాశం అనేది పొందగలుగుతారనమాట ఇది చాలా అద్భుతమైన పరిహారం చాలా శక్తివంతమైనది కాబట్టి నవరాత్రుల్లో వచ్చే గురువారానికి అత్యంత శక్తి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఈ విధంగా ఆచరించుకుంటే సరిపోతుంది ఇది చాలా వరకు కూడా పవిత్రమైన పరిహారంగా పరిగణించబడుతుందన్నమాట తులసికోట దగ్గర ఇలా చేసుకోవటం వల్ల అయితే ధనానికి లోటు అనేది రాకుండా ఉండటానికి ఉపయోగపడుతుందండి ఎందుకంటే నవరాత్రుల్లో పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైన 9 రోజులు కూడా ఏంటంటే మనం చక్కగా అమ్మవారిని పూజిస్తూ ఉంటాం ఆరాధిస్తూ ఉంటాం అమ్మవారిని ఏంటంటే చక్కగండి భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటాం కాబట్టి ఈ రోజున ఆ తల్లి పేరు తీసుకుని మనం ఈ విధంగా పరిహారం చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా అయితే ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు కావున ఈ విధంగా చేసుకోండి కానీ చేసేటప్పుడు ఇతరులతో చెప్పుకోవటం ఇతరులతో పంచుకోవటం చేయకండి చేయకుండా అంటే మీరు అంటే కొంచెం రహస్యంగా చేసేసుకోండి సరిపోతుంది డబ్బు అనేది మీ దగ్గరికి ఏదో ఒక రూపంలో వస్తుంది డబ్బు రావటాన్ని ఏ దుష్టశక్తి కూడా ఆపలేదని చెప్పొచ్చు ఎందుకంటే ఎప్పుడైతే చెడు ఎక్కువగా మన దగ్గర ఉంటుందో అప్పుడు డబ్బు నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది ధనం ఎంత సంపాదించుకున్నా ఎన్ని పరిహారాలు చేసినా కానీ మనకైతే రానే రాదనమాట అలా రానప్పుడు ఏంటంటే మనం బాధపడిపోతూ ఉంటాము అయ్యో మేము ఎంత సంపాదిస్తాం రూపాయి కూడా మన దగ్గర లేదే అని మనం ఏంటంటే చాలా వరకు కూడా ఏంటంటే చింతిస్తూ ఉంటాం కదా అలా జరగకుండా ఉండటానికి ఏంటంటే ఈ పరిహారం అయితే పనిచేస్తుంది లక్ష్మీదేవి రూపం కాబట్టి అమ్మవారి దగ్గరే ధనం పెట్టేసి ఆ తర్వాత ఆ ధనాన్ని మన దగ్గర మనం పెట్టుకుంటున్నాం కాబట్టి ఆ తల్లే మనకి ఏంటంటే ధనాన్ని అందిస్తుంది అలానే ఏంటంటే ఆమె రూపంగా భావించుకుని రూపాయి బిల్లని మన దగ్గర మనం ఉంచుకుంటాం కాబట్టి ఎప్పటికీ కూడా వస్తుంది కానీ పోవడం అయితే జరగదన్నమాట ధనం
కాబట్టి ఏంటంటే డబ్బుకు సంబంధించిన సమస్యను తొలగించుకోవాలనుకునే వారు చక్కగా ఈ విధంగా ఆచరించుకోవచ్చు, ఆచరించేసి ఫలితం పొందవచ్చు. అలానే మీ స్థితిగతిని కావచ్చు, మీ జీవితాన్ని కావచ్చు మార్చుకోవచ్చు అనమాట. ఇది మీకు తప్పనిసరిగా అండి ఫలితాన్ని ఇచ్చే పరిహారం కాబట్టి అంటే గురువారం పూట ఉదయం కానీ సాయంత్రం పూట కానీ ఎప్పుడైనా సరే చేసుకోండి, ఫలితాలను చూసి ఆశ్చర్యపోండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే పరిహారం ఇది కూడా అండి ఉదయం కానీ సాయంత్రం కానీ చేసుకుంటే సరిపోతుంది. సర్వ దరిద్రాల నుంచి బయటపడాలన్నా అలానే కాకుండా ఏవైనా సరే జాతక దోషాలు ఉండి ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పే పరిహారం చేసుకోండి సరిపోతుంది. జాతక దోషాలంటే కనుక గ్రహాలు అనుకూలించకపోవటం, స్థితిగతి బాగాలేకపోవటం, ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్యతో ఇబ్బంది పడిపోవటం, అంటే చాలా వరకు కూడా ఇబ్బందులు కలగటం, మన చేతులతో మనం ఏది చేసినా కానీ మనకు కలిసి రాకుండా ఉండటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం గమనిస్తూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేయండి. అంటే తులసి మొక్కకు ఇది సమర్పిస్తే మీ దరిద్రాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది, అలానే మీరు ధనవంతులు అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట. మీరేం చేయండి అంటే కనుక ఒక గాజు గ్లాస్ని కానీ లేదంటే నార్మల్గా స్టీల్ గ్లాస్ని కానీ తీసుకోవాలి, అంటే తీసుకుని పరిహారం చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉంటాయి, మన ఇంట్లో ఉంటాయి కాబట్టి వీటితో మనం పరిహారం చేసుకోవటం వల్ల అమ్మవారి అనుగ్రహం కలిగి మనకుండే ఇబ్బందులు తొలగిపోయి అంటే మనకు గ్రహాలు అనుకూలించి మన యొక్క స్థితిగతిని మార్చడానికి ఉపయోగపడుతుందన్నమాట. దీనికి మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదండి, చాలా చిన్న పరిహారం. కానీ మీకు ఒకవేళ రాహుకేతు ప్రభావాలు ఇలా ఏ ప్రభావం ఉన్నా సరే, ఏ దోషం ఉన్నా సరే, ఏ ఇబ్బంది ఉన్నా సరేనండి తొలగిపోవటానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అలానే కాకుండా కొన్నిసార్లు ఏంటంటే గ్రహాలు మనకు నీచ స్థాయిలో ఉండి చాలా వరకు కూడా ఇబ్బందులకు అంటే గురి చేస్తూ ఉంటాయి కదా గ్రహాలు, అలాంటప్పుడు కూడా ఏంటంటే ఈ పరిహారం మీకు పనిచేస్తుందన్నమాట. కాబట్టి ఈ విధంగా చేసేసుకోండి. కేవలం మీరు ఏంటంటే తులసి కోట దగ్గర ఇలా ఈ పరిహారం చేసుకోవటం వల్ల అన్ని విధాలుగా కూడా అంటే కలిసి వస్తుంది, గ్రహాలు మీకు చక్కగా అనుకూలిస్తాయి, అనేక రకాల ప్రభావాల నుంచి మీరు బయటపడి అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వచ్చేలాగా చేసుకోవటానికి పనిచేసే పరిహారం కాబట్టి మీరు ఒక విధంగా ఆచరించుకోండి. అంటే ఈ పరిహారం ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు, చేస్తే ఉదయం 10 లోపు చేసుకోండి, లేకపోతే ఏంటంటే సాయంత్రం అండి గుర్తుపెట్టుకుని చక్కగా 7 లోపే చేసేసుకోండి సరిపోతుంది. 7, 15, 7 లోపు చేసేసుకుంటే ఫలితాలు వస్తాయన్నమాట. ఇక్కడ చూపించే విధంగా ఏంటంటే ఈ వస్తువులు కావాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అంటే మనం ఒక గాజు గ్లాసులో నీళ్ళని తీసుకోవాలన్నమాట. నీళ్ళల్లో కొంచెం ఏంటంటే చిటికెడంత కుంకుమ పసుపు అలానే కాకుండా ఏంటంటే కొంచెం గంధం అండి, మంచి గంధం తీసుకోండి. తీసేసుకున్న తర్వాత అందులో రోజ్ వాటర్ 5-6 చుక్కలు కావచ్చు, లేదంటే కనుక ఇత్తరు ఉంటుంది కదా, ఆ ఇత్తరిని ఏంటంటే అంటే అత్తరంటారు ఇత్తరంటారండి, ఇలా రకరకాలుగా పిలుస్తారు ప్రాంతాలు బట్టి. అలా మీరు ఆ అత్తర్ని కానీ ఇత్తర్ని కానీ ఒక 2-3 చుక్కలు పోసేయండి ఆ నీళ్ళల్లో. పోసేసిన తర్వాత కలపండి. కలిపిన తర్వాత ఏంటంటే మీ రాహుకేతు ప్రభావాలు పోవాలని, మీ క్షణిబాధలన్నీ కూడా తొలగిపోవాలని, రాహుకేతుల ప్రభావాల నుంచి మీరు బయటపడాలని, గ్రహస్థితి మెరుగుపడి అన్ని విధాలుగా కూడా బాగుండాలనేసి మీరు ఏంటంటే సంకల్పం చెప్పుకోండి. ఇలా సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ నీటిని అంటే తులసి కోటకు సమర్పిస్తే తప్పనిసరిగా గ్రహస్థితి మెరుగుపడుతుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుంది, అనేక రకాలుగా కూడా మీకు కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. చాలా చాలా మంచి రిజల్ట్ని అయితే మీరు చూడగలుగుతారనమాట. ఎవరికైతే గ్రహస్థితి బాగాలేదు, ఎన్నిసార్లు ఏం చేసుకున్నా కానీ మా జీవితం ఇలానే ఉంది, చండాలమైన జాతకమని బాధపడిపోతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు గురువారం పూట ఒక్కసారి ఈ విధంగా ఆచరించుకోండి సరిపోతుంది, చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. అంటే ఒక్క గురువారం చేస్తేనే మీ యొక్క జాతకం మారిపోతుంది, మీ స్థితిగతి అంతా కూడా మెరుగుపడుతుందని కాదండి, కాకపోతే ఏంటంటే మెల్లిమెల్లిగా మీరు ఏంటంటే జాతక దోషాల నుంచి బయటపడగలుగుతారు. జాతక దోషాలు కావచ్చు, పూర్వకర్మ శాపాలు కావచ్చు, పాపాలు కావచ్చు, మనం తెలిసి తెలియక చేసినవి, ఇవన్నీ కూడా ఏంటంటే వాటికి ప్రాయశ్చిత్తంగా ఈ పరిహారం పనిచేస్తుంది. వాటికి ప్రాయశ్చిత్తంగా ఈ పరిహారం అనేది మనకు అంటే చక్కగా మంచి ఫలితాన్ని ఇస్తుందన్నమాట. కావున గురువారం పూట ఎవరైతే ఈ విధంగా ఆచరించుకుంటారో వారికి అష్ట ఐశ్వర్యాలు కలిగి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. నార్మల్గా అండి మనకు జాతకం బాగాలేకపోతే గ్రహాలు అంటే ఒక అంటే క్రమంలో నడవటం లేదనుకోండి, మనం ఏది చేసినా మనకు దరిద్రం పట్టినట్టే ఉంటుందన్నమాట. ఎంత మంచి పని చేసినా కానీ అదంతా కూడా చెడిపోవటం, ఆ పనుల్లో పెద్దగా మనం ఏంటంటే తృప్తి పడకపోవటం, ఆ పనులు మనకు అనుకూలించకపోవటం, ఇలాంటివి మనం ఏంటంటే సర్వసాధారణంగా మనం చూసుకోగలుగుతాం. అవేంటంటే కనుక అవన్నీ కూడా అండి చెడు అంటే ఫలితాలే ఇస్తూ ఉంటాయి. పనులు కావచ్చు, పరిహారాలు కావచ్చు, మనపై నిందలు కావచ్చు, అలానే కాకుండా ఏంటంటే ఇంకా ఏదైనా సరేనండి అన్ని అశుభ ఫలితాలు ఇస్తూ ఉంటాయి. అదే గ్రహాలు ఒక క్రమంలో నడిచి గ్రహస్థితి బాగుంటే, గ్రహస్థితి మెరుగుపడితే మనకంతా కూడా బాగుంటుంది, మనం పట్టిందల్లా బంగారం అవుతుంది. అలానే కాకుండా ఏంటంటే రాకెట్ స్పీడ్ కంటే కూడా మనం దూసుకుపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అదే మనకు బాగాలేదనుకోండి ఇలా గ్రహాలు మనకు అన్నీ కూడా ఇంకా మన తలరాత ఏంటంటే కనుక ఇంకా బాగాలేదు, మన జీవితమే ఇలా దరిద్రం పట్టి పీడిస్తుంది, మనని ఇబ్బంది పెడుతుంది అన్న ఒక అంటే డైనమాలో మనం పడిపోతూ
ఉంటామన్నమాట. అలా జరగకుండా ఉండాలంటే మాత్రం గురువారం పూట చక్కగా ఈ విధంగా ఆచరించుకోండి, సరిపోతుంది. చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ ని చూసి మీరు ఆశ్చర్యపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఈ పరిహారాన్ని చాలా మంది కూడా చేస్తారు, చేసేసి ఫలితాలను కూడా పొందారని మనకి ఏంటంటే గనక సిద్ధశాస్త్రంలో చెప్పడం జరుగుతుందన్నమాట. ఇది అత్యంత శక్తివంతమైన పరిహారం. అలానే కాకుండా ఏంటంటే మన యొక్క జీవితాన్ని మార్చే పరిహారం కాబట్టి మీరు పరిపూర్ణ నమ్మకంతో ఆచరించుకోండి, సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ ని చూడవచ్చు అన్నమాట. ఎందుకంటే ఇవి కలుపుతున్నాం కాబట్టి ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి, చాలా శక్తులను కలిగి ఉండేటన్నమాట. శుభాలను చేకూరుతాయి, జీవితాలను మారుస్తాయి, అనేక రకాల దోషాల నుంచి ఇబ్బందుల నుంచి బయటపడేసి అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక్కసారి ప్రయత్నించుకోండి, మీకే ఫలితం అనేది తెలుస్తుందన్నమాట. ఆ ఫలితాన్ని చూసేసి మీరు ఆశ్చర్యపోతారు. కానీ ఒక 5 గురువారాల పాటు కానీ, ఒక 6 గురువారాల పాటు కానీ చేసుకోండి. అలాంటప్పుడు ఏంటంటే మీకు మంచి మేలు జరిగే అవకాశం అయితే ఉంటుందండి. ఒకసారి 2 సార్లు చేస్తే పెద్దగా ఫలితాలు అయితే రావు, ఆ ఫలితాలను అయితే మనం పొందలేము అన్నమాట. 1-2 సార్లు చేసుకోండి, నవరాత్రులు మొదలు పెట్టుకోండి. ఎందుకంటే పరమ పవిత్రమైనవి కదా, చాలా శక్తివంతమైన నవరాత్రులు. ఇలా గురువారం కూడా ఏంటంటే లక్ష్మీ వారంగా భావిస్తాం, అమ్మవారికి చాలా ఇష్టంగా చెబుతూ ఉంటాం. గురువారం చాలా మంచి రోజుగా కూడా మనం పరిగణిస్తూ ఉంటాం. కాబట్టి గురువారం పూట ఈ విధంగా చేసుకోవటం వల్ల అయితే ఫలితాలు అధికంగానే ఉంటాయి, మన జీవితాలు మారిపోయి, మన కష్ట ఐశ్వర్యాలు కలిగి, మనకేంటంటే స్థితిగత అనేది మెరుగుపడి మనకంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. చాలా అద్భుతమైన రిజల్ట్ చూడొచ్చు. ఏదైనా సరేనండి, మన చేతులతో మనం చేసుకుంటాం కదా, అది కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా ఖచ్చితంగా ఫలితం అయితే వస్తుంది. ఫలితం రాదని ఏ మాత్రం సందేహం అయితే ఉండదండి. ఫలితాన్ని అయితే మనం పొందగలుగుతాం, ఆ ఫలితాన్ని చూసి మనం ఆశ్చర్యపోగలుగుతాము కూడా అని మనం చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. అందుకే ఈ విధంగా చేసుకోండి, విధంగా చేసేసి ఫలితం అనేది పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి, ఇవి కలుపుకోండి. ఎందుకంటే పసుపు కుంకుమ మంగళకరమైనవి, శుభకరమైనవి, శుభాలను సూచిస్తుంది. గంధం అనేది అమ్మవారు చాలా ఇష్టపడుతూ ఉంటుంది. గంధం అనేది చాలా పవిత్రమైనదిగా కూడా పరిగణిస్తారు. గంధం నార్మల్గా ఏంటంటే దేవతలకు చాలా ఇష్టకరమైనది అన్నమాట. ఈ యొక్క అత్తరు కావచ్చు, అలానే కాకుండా ఏంటంటే రోజ్ వాటర్ కావచ్చు, మంచి వాసన కలిగి ఉంటుంది. కాబట్టి మంచి వాసన అంటే దేవతలకు చాలా ఇష్టం కదా, కావున ఏంటంటే కనుక వారు అధికంగా దాన్ని స్వీకరించే అవకాశం ఉంటుందన్నమాట. ఇలా మన చేతుల గుంట మనం సమర్పిస్తున్నాం కాబట్టి మన చేతులు అంటే అంటే రేఖలు, మన యొక్క గ్రహస్థితి, ఇవన్నీ కూడా మన చేతులతోనే ప్రారంభమవుతుంది ఉంటుంది కదా. అలాంటప్పుడు ఏంటంటే అవన్నీ కూడా మెరుగుపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే విధంగా చేసేసుకుని చక్కగా ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి, మీ జీవితంలో ఉండే గ్రహస్థితిని మెరుగుపరచుకోండి, గ్రహాలు మీకు అనుకూలించేలాగా చేసుకోండి. అంటే గ్రహాలు ఒక స్థితి క్రమంలో నడిచేలాగా చేసుకోండి. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారాలు చేయించుకుని ఫలితాలు రాక గ్రహస్థితి మెరుగుపడక మనం ఇబ్బంది పడేయకుండా మన చేతుల ద్వారా మనం ఇలా చేసేసుకుని ఫలితాలను పొందవచ్చు, మన జీవితాన్ని మార్చుకోవచ్చు, మనకు అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చేలాగా చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఏంటంటేనండి ప్రయత్నించండి. ఎవరి జాతకం ఎవరి జీవితం అయితే బాగుండదో అలాంటి వాళ్ళు కనీసం అండి మీరు ముందుగానే సంకల్పం చెప్పుకోండి, 5 వారాల పాటు 3 వారాల పాటు చేస్తామని చెప్పేసుకుని చేసుకుంటే మాత్రం మీకు మంచి మేలు జరుగుతుంది, మంచి ఫలితం కూడా వస్తుంది, మీ జీవితం అనేది మారిపోయి మీకంతా కూడా శుభం చేకూరుతుందని చెప్పొచ్చు.